व्यक्ति సమాజం కోసం వచ్చి నిలబడ్డాడు। దేశం అంటే ప్రేమ ఉంది, సమాజం పట్ల బాధ్యత ఉంది। ప్రత్యేకించి కేసులు లేవు, నేర చరిత్ర లేదు, అవినీతి తెలియదు। అట్లాంటి వ్యక్తి అధికారంలో ఉంటేనే ఈ సమాజం బాగుపడడానికి ప్రధాన మార్గం ఏర్పడింది। అందుకే ఒకే ఒక వ్యక్తి వచ్చాడు, స్వతంత్ర పోరాటంలో పుట్టాల్సిన వ్యక్తి, మహనీయుల్లో ఉండాల్సిన వ్యక్తి, కాలం తప్పిపోయి మన రోజుల్లో పుట్టాడు। అందుకే మనం ఆయన గమనించుకోలేకపోతున్నాం, గుర్తించుకోలేకపోతున్నాం। ప్రతి ఒక్కరిలో కళ్ళు తెరవండి, కళ్ళు తెరిచి ఒక మహోన్నత వ్యక్తిత్వం ఈ రోజు మన మధ్యలో ఉన్నాడు, ఆయన్ని గుర్తించి ప్రతి ఒక్కరు అమ్మ మహిళలు మీ అందరికీ జగన్ ప్రేమ హామీ ఇచ్చాడు, మద్య నిషేధం అన్నాడు చేశారా? ఆడే మద్యం అమ్ముతున్నాడు, ఇరవై కనీసం ప్రైవేట్ షాప్ కూడా అమ్ముతుంటే వాడు పోయి రెండు చేసా పగల కొడితే మూసుకొని వెళ్ళేవాడు, ఇప్పుడు పోయి పగల కొడితే మనం లోపల మూసేస్తున్నారు। అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది రాష్ట్రంలో। కాబట్టి మీ భక్తులకి ఈ కంటి మద్యం తగ్గిపోవాలన్న 34 ఏళ్లలోనే కంటి మద్యం వల్ల మరణాలు సంభవించకుండా ఉండాలి అన్న రాష్ట్రంలో అభివృద్ధి అనేది సాధ్యం వల్ల ప్రతి ప్రాజెక్టు రెడీ అయ్యి రైతులకు సకాలంలో నీళ్లండి, ప్రతి పంట పుష్కలంగా పండాలి అన్న, పండిన పంట టైం కొని డబ్బు టైం కి ఇవ్వాలన్నా సరే అవినీతి లేని పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడే రావాలి రేపటి కాలంలో। మీ అందరి ఓట్లు ఇన్నాళ్ళు ఎవరో వ్యక్తుల కోసం వేశారు, ఈసారి మాత్రం మీ బిడ్డల కోసం ఓటేసుకోండి, మీ పిల్లల భవిష్యత్ కోసం ఓటేయండి, మీ కుటుంబాల అభివృద్ధి చెందుల కోసం ఓటేయండి। ఒక్కసారి 24లో నోటం పక్కన పెట్టేసేయండి। ఎవడైనా ఇంటికి డబ్బులు ఇస్తాను వస్తే ఆ టైంకి మీ ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే తీసుకుని జేబులో పెట్టుకోండి, కానీ ఒకసారి మీ